ఏకమై ప్రకాశించే నన్ను అంటే నేనే అంటే ఏంటి తలంపు కాదు నేనుగా ఉండే ఆ మూలంలో శరణం వ్రజ అక్కడ స్థితుడై ఉండు ఆ మూలంలో అహం సర్వపాపే చూడండి ఒక్క పాపం కాదు ఎలా ఎలా పోగొడతారండి సర్వ నుండి ఒక్క పాపం పోంగొడితే సరే పది పాపాలు పోంగొట్టాడు సరే అన్ని పాపాల నుంచి నిన్ను తొలగించేసి మోక్ష ఇష్యామి మా శుచ నీకు మోక్షాన్ని ఇస్తున్నానంటే సర్వ పాపాలు ఎందుకు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ఇప్పుడొకడు బ్యాంకులో పది లక్షలు వేశాడు వాడికి భార్య పిల్లలు ఎవ్వరు లేరు ఒంటరివాడు కష్టపడ్డాడు బ్యాంకులో వేసుకున్నాడు వినండి శ్రద్ధగా బ్యాంకులో వేసుకున్నాడు వాడికి సడన్గా ఆరోగ్యం బాగోలేదు ఏదో వెళ్ళాడు చనిపోయాడు ఆ డబ్బు డిపాజిట్ వీడి పేరు మీద ఉంది క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు అది అలా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోయింది ఎవడు క్లెయిమ్ చేయడానికి లేదు ఎవడు వచ్చి దాన్ని క్లెయిమ్ చేయట్లేదు ఎవరికి తెలియదు బ్యాంకు వాళ్ళు అడిగారు వాళ్ళు లేడన్నారు ఏమైపోతున్నది దాని అకౌంటు క్లియర్ చేసేస్తారు ఇంకా డిపాజిటర్ లేడు కాబట్టి ఆ డబ్బు బ్యాంక్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అలాగని ఇక్కడ కూడా ఎవడైతే క్లెయిమ్ చేసేవాడు లేడో వాడు పడిపోయాడు ఇంకుండేది పరమాత్మనే కాబట్టి సర్వ పాపేభ్య పాపములనంటే సర్వకర్మల నుంచి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అన్నిటినీ కాల్చేశారు ఏ కర్మలైతే మళ్ళీ జన్మకు హేతువులో కర్మలన్నీ కాలిపోయాయి భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే పరావరే బ్రహ్మణి దృష్టే సతీ అన్ని అయిపోయాయి మొత్తం పరాకాష్ఠ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇవన్నీ పడిపోతున్నాయి ఆ స్వరూప స్థితిలో ఆ మూలంలో ఉన్నప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయి ఇంకా నేననేటువంటి వాడు కాబట్టి ఆ స్థితిని పొందడానికి ఏ జ్ఞానము అక్కర్లేదు ఆ స్థితి నాదే ఈ లోకంలో మీ గురించి తెలుసుకోవాలంటే నాకు ప్రమాణం కావాలి కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణం అక్కర్లేదు కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణము అక్కర్లేదు అని తెలుసుకునేదానికి ప్రమాణం కావాలి ముందు ఎందుకని నేను దేహం కాను నేను ఇంద్రియాలు కాను నేను మనస్సుని కాను నేను బుద్ధిని కాను సాక్షి చేత కేవలం శంకరులు అదే నిర్వాణ షట్కంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఇది నేను కాను అది నేను కాను అని తీసేయడానికి ఒక శబ్దం కావాలి ఒక గురువు కావాలి నచ శ్రోత్రజిహ్వే మీరు మీరెన్ని పక్కన పెట్టి వినండి నచ శ్రోత్ర జిహ్వే నచ్రాణ నేత్రే ఈ ఇంద్రియాలు ఇవన్నీ నేను కాను అని తెలుసుకునేదానికి గురువు కావాలి శాస్త్రం కావాలి నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు పంచభూతాత్మకమైనటువంటి ఈ ఈ ఈ ఫిజికల్ ఈ ఈ సృష్టి నేను కాను అది తెలుసుకునేదానికి గురువు శాస్త్రం కావాలి కానీ చిదానందరూప శివోహం శివోహం అక్కడికి గురువు అక్కర్లే తానైపోయాడు అక్కడ తను కానివన్నీ తొలగించేస్తే మిగిలిపోయేది తానే శిల్పి ఏం చేశాడు కృష్ణుణ్ణి చెక్కాడా చెక్కడండి కృష్ణుడు కాని వాటిని చెక్కుకుంటూ పోతే మిగిలిపోయేది ఎవరు కృష్ణుడు కృష్ణుడి ముక్కు ఎంత బాగా చెక్కాడు అని అంటే ముక్కు ఎగిరిపోతుంది కృష్ణుడు ముక్కుని చెక్కడండి ముక్కు కాని వాటిని చెక్కుతూ పోతే ముక్కు మిగిలిపోతుంది కళ్ళు కాని రాతి ముక్కల్ని చెక్కేస్తాడు కళ్ళు మిగిలిపోతుంది దవడ కాని ముక్కల్ని చెక్కేస్తాడు దవడ మిగిలిపో కృష్ణుణ్ణి తయారు చేయలేదు అలాగనే ఆత్మను ఎవడు తయారు చేయలేడు ఎవడు ఇవ్వలేడు అందుకనే ఇక్కడ ఉపనిషత్తు కూడా అంటుంది ఇవన్నిటిని తొలగించడానికి ఒక ప్రమాణం కావాలి చిన్న ఒక మాట చెప్తాను ఉపనిషత్తు అంటుంది యతో వాచో నివర్త అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ వేదం అంటుంది నేను ఇంత మాట్లాడాను కదా ఎవరైతే నా మాటల్ని పట్టుకొని ఆ స్థితిని పొందాడో ఆ స్థితికి చేరిన తర్వాత ఇక నా మాటలన్నీ మూగబోతాయి ఎక్కడికి ఒక సాధకుడు చేరుకుంటే వేదమే మూగబోతుందో స్వరితము ఉదాత్తము అనుదాత్తము హ్రస్వము దీర్ఘము ప్లుతము శిఖ మాల రేఖ దండ క్రమ ఘనం పదం జట ఇన్నిటితో అలరారే ఆ వైదిక ప్రకాశం ఆ వేద జ్ఞానం ఆ వేద వాంగ్మయం అవి కూడా మూగపోతాయట ఆ జ్ఞాని దగ్గర ఎందుకని వేదం కూడా అలా మూగపోతుంది ఆ స్థితి మౌనం స్వరూపమది నేను ఏకమై అఖండమై ప్రతిభ భాషించే చైతన్యమైనప్పుడు ఇక నేననే తలంపు అన్నిటినీ కాదు 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 అని తీసిపారేసి ఆ తలంపు కూడా పడిపోతుంది